అన్నయ్య ఓసారి ఇలా రా. ఏంట్రా ఆ బ్యాగ్ చూడు. అది నిన్న మీరు పంపించిన డబ్బు, ఇచ్చేద్దామని వచ్చాను. థ్యాంక్స్, లోపల పెట్టు. అలాగే ఇంకో విషయం, మీకు సంబంధించింది ఒకటి మా ఇంట్లో వదిలేసి వచ్చారు. నాకు తెలిసి తను నా కూతురుగా పుట్టడం అనే ఒక్క తప్పు తప్ప ఇంకే తప్పు చేయలేదు. ఆ తప్పును క్షమించి తన్ను ఆశీర్వదించే లోపలికి తీసుకెళ్తారో, అసహించుకుని ఇక్కడే వదిలేస్తారో మీ ఇష్టం. మిస్టర్ రఘురామ్, అంతా మీ ఇష్టమైనా? ఆ రోజు శుభకార్యం కోసం మీ ఇంటికి వస్తే బయటకు పొమ్మన్నారు. ఇప్పుడు అమ్మాయిని మా ఇంటి ముందు వదిలేసి మీకు సంబంధం లేనంటూ వెళ్ళిపోతున్నారు. అసలు ఏంటి మీ ఉద్దేశం? మీరేం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నారా? మీకు సంబంధం లేనట్టు వెళ్ళిపోతే నా కొడుక్కి గాళ్లు గడిగి కన్యాదానం ఎవరు చేస్తారండి? అవును బావగారు, మేమేం చేసినా మీరేమన్నా వాళ్ల మంచి కోసమే కదా. జరిగిందేదో జరిగిపోయింది, ఇక జరగాల్సిన శుభకార్యం గురించి ఆలోచించండి. తను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు. ఇంత జీవితాన్ని చూసి ఇంత అనుభవం ఉండి కూడా ఒక అలగా వాళ్ళగా మిమ్మల్ని అందరినీ అందరాన్ని మాట్లాడాను. ఆఖరికి అల్లుడు గారి మీద కూడా చేసి ఇంత చేసిన మీరు నన్ను మా బిడ్డని. ఇదిగో పెద్ద ఏడు చిన్నపిల్లలా ఊరుకోండి. ఒక ఆడపిల్లకు తండ్రి మనసు మేము అర్థం చేసుకోలేమా? మీ స్థానంలో మేము ఉన్నా అలాగే ప్రవర్తించే వాళ్ళం. జరిగింది మర్చిపోండి, ఇక మనం ఒకటే. ఏంటమ్మా ఇంకా ఇక్కడ నిలబడిపోయో? అడుగుని హీరో సూత్రధారే. అమ్మా మీరిద్దరూ ఈ అందమైన అబద్ధం ఆడింది కన్నవాళ్ళ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్న తాపత్రయం వల్లే కదా. అక్కడే మీరు గెలిచారు, అందుకే నాకు నచ్చారమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు తల్లి. రే హీరో రారా, వచ్చి తీసుకెళ్ళు. నాయుడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్. ఇంకా ఇక్కడే నిలబడ్డవేంటమ్మా, ఇది నీ ఇల్లు. ముందు మెట్టు మీద గుడి కాలు పెట్టి లోపలికెళ్ళు. అలా చూస్తూ నిలబడ్డవేంట్రా, తీసుకెళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.